ఈ యొక్క కార్యక్రమం ఇంత కన్నుల పండుగగా ఇంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నామంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి ధార్మికుల యొక్క ధర్మనిష్ట ఎంత గొప్పదో దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు జరగబోయేటటువంటి కళ్యాణ తంతు అత్యంత భక్తి శ్రద్ధలతో వినాలి. ఈ కార్యక్రమం మనం చేయించుకోవాలంటే దాదాపు 100,000 రూపాయలు, అంటే ఇప్పుడు మీరు పెట్టేటటువంటి భోజనాలు కాకుండా 100,000 రూపాయలు తప్పకుండా అవుతుంది ఖర్చు. కాబట్టి దైవానుగ్రహంగా మీ గ్రామంలో ఉన్నటువంటి భక్తే ఇక్కడికి స్వామివారిని తీసుకొని వచ్చింది. ఈ కార్యక్రమం ఇక్కడికి వచ్చేదానికి ఎవరి రికమెండేషన్ లేదు. స్వామివారు ఎక్కడో జరుపుకోవాలనుకున్నాడు, వద్దు అక్కడ కాదు, ఇక్కడ నాకు శకునాల అంటేనే అది ఒక శుభకరమైనటువంటి గ్రామం, ఈ గ్రామంలో జరుపుకోవాలని వచ్చారు. స్వామివారి స్వయంగా ఒక గొప్ప లక్ష్య సాధన కోసం వారు చేస్తున్నటువంటి పాదయాత్ర అనన్య సామాన్యం. అది అందరికీ సాధ్యమయ్యేటటువంటిది కాదు. వెళ్ళినటువంటి ప్రతి చోట గోవు గురించి, గోవిందుడి గురించి, భగవద్గీత గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ మన భారతీయ సనాతన వైదిక ధర్మాన్ని నలుచెరుగులా వ్యాపింపజేస్తున్నటువంటి ఈ యొక్క సంస్థ 3 పువ్వులు 6 కాయలుగా విస్తరించాలని, వర్ధిల్లాలని చెప్పి నేను కలియుగ ప్రత్యక్షదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటున్నా. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ ఐకమత్యం ఇలాగే ఎప్పటికీ కొనసాగాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నేను చేతులెత్తి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో చేయలేము, ఎందుకంటే ఆ గ్రామాల్లో ఐక్యత రాదు. మీ గ్రామంలో ఉన్నటువంటి ఐకమత్యం, మాకు ఎటువంటి రాజకీయ నాయకుడు రాకూడదు వద్దు మేము పిలుచుకోము. అన్ని పార్టీలు ఉన్నాయి మా ఊర్లో, ఆ రాజకీయం ఆ ఒక్కరోజే, మిగతా రోజులన్నీ మేము అన్నం తమ్ముళ్ళలాగా ఉంటాం, భగవద్ బంధువుల్లాగా ఉంటామని చెప్పి మీలో ఉన్నటువంటి ఈ స్ఫూర్తి కేవలం ఈ గ్రామానికి, ఈ మండలానికి కాదు ఆదర్శం, ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికి, దేశానికి కూడా ఆదర్శం. ఇటువంటి గ్రామాలు ప్రతి గ్రామానికి స్ఫూర్తి అవుతాయి. వీళ్ళను నిజంగా ఈ స్వామి వాళ్ళ యొక్క లక్ష్యం మనకు వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది, మనకు తెలియదు. మనకు వ్యవధి చాలా తక్కువ ఉండింది, కేవలం 2 రోజులు మాత్రమే. మీరు తప్పకుండా ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఉంటుంది అనుకుంటే మీరు మినిమం 4-5 వేల మందిని కలిపి ఆ యొక్క పాఠశాల ప్రాంగణంలో పెట్టుకునేటటువంటి వారు. అంతటి భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పూజ్య స్వామీజీకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. పూజ్యులు శ్రీమాన్ గట్టు అరుంధతి రంగాచార్య స్వామీజీ వారికి, అలాగే వారి బృందానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. భగవంతుని యొక్క అనుగ్రహంతో మొన్ననే మనం శ్రీరామ బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఈ గ్రామంలో, శకునాల గ్రామంలో జరిగిందా అన్నంత పెద్ద ఎత్తున ఈ గ్రామంలో జరుపుకున్నారు. ఇంటి ఇంటికి జై శ్రీరామ్ అనేటటువంటి నినాదంతో పాటు భగవద్ధ్వజాన్ని ఎగిరింపజేశారు ఇంటింటి మీద. మీలో ఉన్నటువంటి భక్తికి ఇది నిదర్శనం.
కాబట్టి ఆ భక్తే ఈ కార్యక్రమం ఈరోజు జరిగేదానికి కారణమైందేమో. మాఘమాసం, మాఘమాసం అంటేనే ఇప్పుడు సంకల్పంలో చెప్పారు స్వామివారు, మాఘం అంటేనే పాపము దూరం అయిపోతుందట. మా అంటే లేదు, అఘము అంటే పాపము అని అర్థం. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ మాసంలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం చేసుకోవడము మనందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ కమిటీకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇటువంటి కమిటీకి గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పుడు ఎల్లవేళ్ళ సహకరిస్తూ ఉండాలని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి కమిటీ వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద.